హరీష్ తో కాక మైండ్ గేమ్, అల్లుడితోనే జాతీయ పార్టీ ప్రచారం, కర్ణాటకలో ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు సంకేతాలు, లింగాయతలను ఓబీసీలో చేర్చాలని చెప్పించడం ఇందులో భాగమేనా? హరీష్ కొత్త పార్టీ మోజులో ముంచి కొడుకు లైన్ క్లియర్ చేసుకునే పనిలో పోసెట్టున్నాడు. ఏమన్నా క్లియర్ చేసుకో గానీ అల్లుడితోనే జాతీయ పార్టీ ప్రచారం. హరీష్ రావు ఎప్పటికైనా బలికా బక్రా, కేంద్రానికి వెళ్ళిపోవాలి. ఇక్కడ హరీష్ రావు ఏం తక్కువడా? వీళ్ళంతా కలిసి చేస్తారా బయటికి? ఏమో ఇది అది అనుకుంటారు, కానీ హరీష్ తో కాక మైండ్ గేమ్ అంటారు. ఇప్పుడు హరీష్ రావు చెప్పినా కూడా ఒకప్పుడు కేసీఆర్ చెప్తూ మెల్లగా మెల్లగా కేసీఆర్ అనుకునే, కానీ ఆ తర్వాత కొడుకుతో చెప్పించండి కొన్నాళ్ళు. ఈ కొడుకు కూడా ఉద్యమం ముచ్చట్టు నేను తేలిపోయిందిగా, ఆఖరికి హరీష్ రావు వస్త్రం తీసిండుగా, ఈ జబిచెట్టు మీదకరి హరీష్ రావు వస్త్రం తీస్తే హరీష్ రావు దుబ్బాక కాడ హుజూర్ నగర్ కాడ అన్నిటికాడ బోర్ల పడ్డాడు. మంచి ప్రతిభ పాట వాళ్ళు, ట్రబుల్ షూటర్ ట్రబుల్లో పడ్డాడు. ఈ ట్రబుల్ షూటర్ పని నడిచిపోయింది. ఇక మెల్లగా ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతలే. ఎవరి పేరు చెప్పి అసలు కేసీఆర్ ఖాందాన్లకి ఎవడన్నా మాట్లాడుతున్నా అంటే హ్యాక్ టూ అని ఉంచుతున్నారు జనం, భయపడుతున్నారు.